ఈ సంగతులలో ఏ విషయమందును యోబు ఏ పాపము చేయలేదు దేవుడు అన్యాయము చేసనని దేవుడు అన్యాయం చేశాడనే మాట నోట్ల నుంచి రాలేదంటే అన్నీ కోల్పోయాడు సర్వము అతడు కోల్పోయాడు అన్నీ అతని దగ్గర నుంచి పోయాయి పశువులు లేవు ఎడ్లు లేవు సిరి సంపదలు లేవు కుమారులు లేరు కుమార్తెలు లేరు పనివారు లేరు అన్నీ యోబుపో కోల్పోయాడు అన్నీ అతని జీవితంలో నుంచి వెళ్ళిపోయాయి ఏమీ లేని యోబు ఇప్పుడు దేవుని సన్నిధులకు వచ్చి అతడు తన వస్త్రమును చింపుకుని అంటున్నాడు కదా ఇదిగో నేను తల్లి గర్భములో దిగంబరిగా వచ్చాను దిగంబరిగానే అక్కడికి వెళ్తాను ఎహోవా ఇచ్చను ఎహోవా తీసుకొనిను ఎహోవా నామమునకు స్థుతి కలుగును గాక ఈ సంగతులలో ఏ విషయమందును యోబు ఏ పాపమును చెయ్యలేదు దేవుడు తనకు అన్యాయం చేశాడని చెప్పలేదంట ఇల్లు కోల్పోయాడు వాకిలు కోల్పోయాడు అన్ని ఆస్తులు కోల్పోయినా కానీ దేవుడు అన్యాయం చేశాడనే మాట యోబు నోట్లో నుంచి రాలేదంటండి దేవుని సన్నిధిలో అంత యథార్థముగాను నమ్మకముగాను నీతిగాను పరిశుద్ధముగాను పాపము లేకుండాను ప్రవర్తించిన యోబుకే అన్ని నష్టాలు కలిగినా కానీ దేవుడు అన్యాయం చేశాడనే మాట రాన రాలేదు కానీ ఈ రోజున మనలో యథార్థత లేదు పరిశుద్ధత లేదు ఒకరోజు ఆదివారం వస్తే ఒక ఆదివారం రాము ఒక శుక్రవారం ప్రార్థనకి రాము ఉపవాస ప్రార్థులు ఏ రోజు పూర్తిగా స్థాయిలో దేవుని మందులో గడపం ఇవేమీ లేకుండా దేవుడు ఏదైనా మన దగ్గర నుండి తీసేసుకుంటే ఎంతగా నొప్పి వచ్చేద్దో మనకి ఎంత ఇబ్బంది పడిపోతామో ఎంత విలవిలాడిపోతామో దేవుడు ఏంటి అమ్మ బాబు మా ఇద్దరు దేవుడు ఇచ్చినట్టు ఇచ్చి అన్ని తీసేసుకున్నాడేంటి అనే మాట రావడమే ఆలస్యం పది మంది ముందు కూడా దేవుని పరువు తీసేటట్లుగా మాట్లాడుతుంటున్నాయో మీలాగా నయోమిలాగా నోరేసుకుని దేవుడు నాకు అన్యాయం చేశాడు అన్యాయం చేశాడు అన్యాయం చేశాడనే మాట పదే పదే పది మందికి చెప్తూ ఉంటాం కానీ ఇక్కడ యోబు యథార్థంగానే బ్రతికాడు మనలాంటి కాదు యోబు నీతిగానే బ్రతికాడు యోబు న్యాయంగానే నడుచుకున్నాడు యోబు భక్తిలోనే జీవించాడు అంత భక్తి చేసినప్పటికీ కూడా దేవుడు తనకు కలిగినవన్నీ తీసేసుకున్నప్పుడు కూడా యోబు అంటండి ఎక్కడ కూడా దేవుడు అన్యాయం చేశాడనే మాట నోట్లో నుంచి రాలేదంటే ఈరోజు నాలుగు చివర అవుతుందేమో నీకు ఆ మాట ఎప్పుడు కూడా నాలుగు చివరే ఉంటుందేమో దేవుడు అన్యాయం చేశాడు దేవుడు అన్యాయం చేశాడు ఒక జబ్బు వస్తే దేవుడు అన్యాయం చేశాడు ఒక సమస్య వస్తే దేవుడు అన్యాయం చేస్తాడు నీకు డబ్బులు ఇవ్వకపోతే దేవుడు అన్యాయం అయిపోయాను పిల్లలు ఇవ్వకపోతే దేవుడు నాకు అన్యాయం చేస్తాడు ఇచ్చిన పిల్లలు నీ మాట వినకపోతే దేవుడు నాకు అన్యాయం చేస్తాడు ఈ మాటను పదే 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 మనం ఉపయోగిస్తుంటాం కానీ యోబును ఒకసారి ఇన్స్పైర్గా తీసుకోండి యోబు ఏమంటా అన్నాడు తెలుసా ఇవన్నీ దేవుడు కలుగు చేసినప్పటికీ అన్ని దేవుడు అతనికి ఇచ్చినప్పటికీ ఇవన్నీ కోల్పోయినప్పటికీ ఆఖరికి సంతానాన్ని కూడా కోల్పోయాడు వాటిని బట్టి కూడా ఏమనలేదో తెలుసా దేవుడు నన్ను అన్యాయం చేశాడు పిల్లల్ని కోల్పోయినా కూడా దేవుడు అన్యాయం చేయలేదు అన్నాడంటే యోబు ఎంత బలంగా దేవుణ్ణి ఉన్నాడో చూడండి ఏమండి ఎంత ధైర్యంగా దేవుని కోసం నిలబడ్డాడు చూడండి యోబు అన్నీ కోల్పోయో కానీ తట్టుకున్నవేమో కానీ కొంతమంది జీవితాల్లో సడన్గా ఉరి వచ్చినట్లుగా ఇంట్లో ఎవరో ఒకరు చిన్న వయసులోనే ప్రాణాలు వదిలిపెట్టేసి వెళ్ళిపోవడం లేకపోతే ఇంకా వయసు ఉండగానే చనిపోయే పరిస్థితి వచ్చినప్పుడు తరచుగా మనం మాట్లాడే మాట ఏంటో తెలుసా దేవుడు ఎందుకు ఇలాంటి స్థితిని తీసుకొచ్చాడు నా ఇంటిలోనే ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది ఇచ్చిన వ్యక్తిని మరలా ఎందుకు దేవుడు తీసుకున్నాడు అని విమర్శించే స్థాయికి మనం వెళ్ళిపోతే ఈరోజున నా యోబును ఖచ్చితంగా జ్ఞాపకం తెచ్చుకోండి యోబు కలిగిన పది మంది సంతానాన్ని కోల్పోయాడు పది మంది చనిపోయారు కానీ ఆ విషయాన్ని బట్టి కూడా దేవుడు నాకు అన్యాయం చేశాడనే మాట రాలేదు ఇప్పుడు అడుగుతాను చెప్పండి మనకు దేవుడిచ్చింది కోల్పోతామా లేదా ఇలా అనుకుంటున్నప్పుడు నాకు ఒక సందర్భం గుర్తొచ్చిందండి ఇలా కోల్పోతాం అనుకున్నప్పుడు నాకు ఒక విషయం గుర్తొచ్చింది ఇలా దేవుడిచ్చింది దేవుడు తీసేసుకుంటాడు ఎంత అయితే ఇచ్చాడో అంతా కూడా దేవుడు తీసేసుకుంటాడు అన్నప్పుడు నాకు ఒక విషయం గుర్తొచ్చింది ఏంటో తెలుసా కీర్తనలు ఇరవై మూడో కీర్తన ఐదో చరణం నాకు గుర్తొచ్చింది ఏంటో తెలుసా అక్కడ దావీదు కీర్తనలు ఈ మాట ఉంటుంది నా గిన్నె నిండి పొర్లిచ్చున్నది చదవండి ఒకసారి మాట నా శత్రువులు ఎదుట నీవు నాకు భోజనం సిద్ధపరచదు నూనెతో నా తాలెంటి ఉన్నావు నా గిన్నె నిండి పొరులుచున్నది దేవునికి స్తోత్రం చెప్తారా హలే అదేంటండి యోగు అన్నీ కోల్పోయాడు అంటున్నారు యోబుకున్న పశువుల సంపద పోయింది అంటున్నారు యోబుకున్న పిల్లలు పోయారు అంటున్నారు యోబుకు రోగం వచ్చింది అంటున్నారు యోగు శరీరం అంత గాయమైంది అంటున్నారు యోబు శరీరము చిల్ల పెంకుతో కూడా గోపుకోలేనంత హీనమైపోయింది అంటున్నారు యోబు తన యోబు భార్య ఇదిగో నీతి ఎంతకాలం బతుకుంటా నీతిగా బ్రతుకుంటావు దేవుని వివసించి చచ్చిపోవచ్చు కదా అని మాట అంటున్నారు అంటున్నారు ఇంత చెప్పినా కానీ యోబు ఎక్కడ యథార్థత విడిచిపెట్టకపోయినా అతను కలిగినది ఏ మాత్రం ఉపయోగం లేదంటున్నారు అయినప్పటికీ ఈ వాక్యం ఎందుకు చదివించారు నా గిన్నె నిండి పొర్లుచున్నదని మాట ఎందుకు ఇక్కడ వచ్చింది అని అంటే యోబు అన్నీ కోల్పోయినా దేవుడు తన మీద ఉంచిన నమ్మకాన్ని కోల్పోలేదు దేవుని మీద అతడు ఉంచాల్సిన విశ్వాసాన్ని కోల్పోలేదు దేవుని ఎదుట యథార్థతను విడిచిపెట్టలేదు అందుకేనంటండి యోగు గ్రంథం నలభై రెండు అధ్యాయం పన్నెండు యోబును మొదట ఆశీర్వదించినంతకంటే మరి అధికముగా ఆశీర్వదించెను అతనికి పదునాలుగు వేల గొర్రెలను ఆరు వేల ఒంటెలను వెయ్యి జతల ఎడ్లను వెయ్యి ఆడుగాడుదలను కలిగను మరియు అతనికి ఏడుగురు కుమారులను ముగ్గురు కుమార్తెలను దేవుడు ఇచ్చాడు చెప్పలు కూడా దేవుని స్థు తెంచాను ఓల్పోయినవన్నీ దేవుడు మరలా తిరిగి ఇస్తాడు ఈ రోజున నేను అంటున్న మాట ఏంటి అని అంటే దేవుడు మిమ్మల్ని ఆశీర్దిస్తాడు అత్యధికంగా దేవుడు మనల్ని చెప్పండి కదా లేదు ఎంతైతే దేవుడు ఇచ్చాడో అంత కూడా దేవుడే తీసేసుకుంటాడు తీసేసుకున్న దేవుడే మరలా అంటండి నీ గిన్నె నిండి పొర్లే అంత రెట్టింపు ఆశీర్వాదం ఇవ్వబోతున్నాడు దేవునికి స్తోత్రం దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి ఉండొచ్చు ఒకనొకప్పుడు మీరు చాలా దేవుని చేత ఆస్వాదించబడ్డారేమో ఒకప్పుడు మీరు చాలా సంపన్నమైన కుటుంబంలో వచ్చే ఉన్నారేమో ఒకప్పుడు మీకు ఏ లోటు లేదేమో ఒకప్పుడు మీరు అనేక మందికి అప్పిచ్చేవారిగా ఉండేవారేమో ఒకప్పుడు మీ దగ్గరికి అనేక మంది వచ్చి ఇదిగో ఇది ఇవ్వండి అని అడిగే స్థితి ఆ స్థితిని కోల్పోయి ఈ రోజున ఏమీ లేని స్థితికి వచ్చున్నావేమో అయినా నీ యథార్థత నమ్మకాన్ని కోల్పోకుండా నీవు దేవుని కొరకు నమ్మకంగా ఉండగలిగితే ఇచ్చిన దానికంటే ఇంకా అది ఇవ్వగలిగే స్థాయిని నా ప్రభు మీకు ఇవ్వబోతా ఉన్నాడు